రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు. ఒకప్పుడు ఎంత బద్ద శత్రువులైనా ఎప్పుడో మళ్లీ తిరిగి ప్రాణ స్నేహితులవుతారు. దీన్ని నిరూపించడానికి రాజకీయాలు పుట్టినప్పటి నుంచి ఎంతో మంది నేతలు ప్రయత్నించారు, సక్సెస్ అయ్యారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు అలాంటి స్నేహానికి బ్రాండ్ అంబాసిడర్లు. ఒకప్పుడు ఏ రాజకీయ కారణాలతో అయితే బద్ద శత్రువులుగా ఒకరినొకరు భావించుకున్నారో, తీవ్ర విమర్శలు చేసుకున్నారో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చూశారు. అప్పట్లో వారి మధ్య వైరం చూస్తే ఎదురెదురుగా వచ్చినా మాట్లాడుకుంటారా అనే సందేహం ఉండేది. కానీ ఇప్పుడు అది పటాపంచలైంది. ఆ శత్రుత్వం స్థానే మిత్రత్వం వచ్చింది. అది అలాంటి ఇలాంటి మిత్రత్వం కాదు, ఒకరినొకరు వేణుళ్ల పొగిడేంత వరకు. కేసీఆర్ ను జగన్, జగన్ ను కేసీఆర్, సమయం సందర్భం కూడా అవసరం లేకుండా పొగడ్తల వర్షం కురిపించేసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి పనిచేసే గుణం ఉంటే అప్పుడు ఏదైనా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. తెలుగు ప్రజలందరూ ప్రేమతో, అనురాగంతో, పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తున్నదని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, మీ వయస్సు చిన్నది కానీ బాధ్యత పెద్దది. బాధ్యతను అద్భుతంగా నిర్వహించగలిగినటువంటి అభినవేశం, శక్తి, సామర్థ్యం, ధైర్యం, స్థైర్యం మీకు ఉందని గత 9 సంవత్సరాలలో మీరు ప్రస్ఫుటంగా నిరూపించారు. స్నేహం అద్భుతాలు చేసి చూపిస్తుందనే దానికి కేసీఆర్, జగనే సాక్ష్యం. ముందుగా రాజకీయ పరంగా ఇద్దరు కలిసి అద్భుతాలు చేశారు. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితికి సవాల్ ఎదురైనప్పుడు తానున్నానంటూ అండగా నిలిచారు జగన్. తనకు అండగా నిలిచే సీమాంధ్రుల్ని టీఆర్ఎస్ వైపు మళ్లించడంలో వైసీపీ శక్తియుక్తులన్నింటినీ జగన్ కేంద్రీకరించారు. ఫలితంగా కూకట్పల్లి లాంటి చోట్ల కూడా సీమాంధ్రులు విడిపోయారు. వైసీపీ అభిష్టానికి అనుగుణంగా ఆ పార్టీ సానుభూతి పరులు టీఆర్ఎస్ కు పనిచేశారు. ఆ ప్రభావం చాలా విస్తృతంగా కనిపించిందని ఎన్నికల ఫలితాలతో అర్థమైపోయింది. ఆ ఫలితాల తర్వాత స్నేహబంధం మరింత దృఢంగా మారింది. ఎంతగా అంటే వైసీపీకి తెలంగాణ నుంచి సంపూర్ణ సహకారం లభించేలా వైసీపీ ప్రత్యర్థైన టీడీపీని కార్నర్ చేయడానికి టీఆర్ఎస్ సంపూర్ణంగా సహకరించింది. ఈ క్రమంలో సోషల్ మీడియా కేసుల దగ్గర నుంచి డేటా చోరీ వరకు చాలా వచ్చాయి. అవన్నీ వైసీపీకి ఎంతగానో ఉపయోగపడ్డాయి. చివరికి ఎన్నికల్లో వైసీపీకి రాజకీయ వ్యూహాల్ని కూడా కేసీఆర్ ఇచ్చి సాయం చేశారన్న ప్రచారమూ జరిగింది. తెర వెనుక ఏం జరిగినా రాజకీయంగా మాత్రం జగన్, కేసీఆర్ ఆప్తమిత్రులైపోయారని ఎన్నికల ఫలితాలు రాకముందే తేలిపోయింది. ఇద్దరి స్నేహం ఫలితాల్లోనూ ప్రభంజనం సృష్టించింది. ఈ స్నేహబంధం మరింత దృఢత్వానికి దారితీసింది. రాజకీయ స్నేహం ప్రజా ప్రయోజనాలు కూడా ఉపయోగపడకపోతే సార్థకత ఉండదనుకున్నారు జగన్, కేసీఆర్. అందుకే మొదటి క్షణం నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహ సౌభ్రాతృత్వాలు పెంచుకోవడానికి ప్రయత్నించారు. ఇంతకాలం ఉప్పు నిప్పుల ఉన్న రెండు రాష్ట్రాల మధ్య పరిస్థితి ఇప్పుడు రెండూ వేర్వేరు కాదనే పరిస్థితి వరకు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రమే అనే భావనను ఇద్దరు ముఖ్యమంత్రులు తమ అవినాభావ స్నేహంతో తీసుకొచ్చేశారంటే అతిశయోక్తి కాదు. వివాదాల పరిష్కారానికి ఇద్దరు సీఎంల మధ్య స్నేహమే వారధిగా కనిపిస్తోంది. హైదరాబాద్ లో ఉన్న ఏపీ భవనాలను తమకు అప్పగించాలని, కొత్త భవనాలు కట్టుకుంటామని ఏపీని చాలా కాలంగా తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. కానీ అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కరించుకుందామని చెప్పి ఏపీలో ఉన్న గత ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంది. కానీ జగన్ మాత్రం స్నేహధర్మంతో కాస్తంత ఔదార్యం చూపారు. రంజాన్ విందుకు రాజ్భవన్ కు వెళ్లి స్నేహితుడు కేసీఆర్ కు రంజాన్ కానుక ఇచ్చారు. దోస్తో ముబారక్ హో అనుకున్నారు. ఇక రెండు రాష్ట్రాల మధ్య తెగని పంచాయతీ జల వివాదాలే. వీటిని పరిష్కరించుకోవడానికి కూడా జగన్ స్నేహమనే వార్దని ఎంచుకున్నారు. ప్రతిపక్షంలో ఉండగా కేసీఆర్ ను హిట్లర్ గా అభివర్ణించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులన్నింటినీ వ్యతిరేకించిన ఆయన సీఎం కాగానే నేరుగా అదే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లిపోయారు. స్నేహం అద్భుతాలు చేస్తుందని నిరూపించారు. అంతేకాదు, తాను వ్యతిరేకించిన ప్రాజెక్టును అక్రమంగా కడుతున్నారని ఏపీ వాదిస్తున్న ప్రాజెక్ట్ ని ఏపీకి ముఖ్యమంత్రి హోదాలో జగన్ అసెంబ్లీలో ప్రశంసించారు. స్నేహం ఎలాంటి అభ్యంతరాలనైనా తోసిపుచ్చుతుందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది?
ఈ స్నేహాల్లో సరికొత్త శిఖరం ఉమ్మడి ప్రాజెక్టుకి రూపకల్పన చేయడం. ఇరు రాష్ట్రాలు ఉమ్మడిగా తెలంగాణ భూభాగంలో గోదావరి జలాన్ని శ్రీశైలం ప్రాజెక్టుకి ఎత్తిపోసే ప్రాజెక్టుకు ఇద్దరు ముఖ్యమంత్రులు రూపకల్పన చేశారు. త్వరలో అది పట్టాలెక్కబోతోంది. ఇది భారతదేశ చరిత్రలోనే ఓ కొత్త అధ్యాయం. స్నేహం కడుతున్న ప్రాజెక్ట్. ఇప్పటి వరకు రాష్ట్రాల మధ్య జల వివాదాలే ఉన్నాయి. ఎవరి రాష్ట్రంలో వారు కట్టుకునే ప్రాజెక్టులకే దిగువ రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటాయి. కానీ కేసీఆర్, జగన్ తమ మిత్రుత్వంతో అలాంటి వివాదాల్ని దూది పింజలా తొలగించొచ్చని నిరూపించారు. తెలంగాణలో ఉమ్మడిగా ప్రాజెక్టు కడుతున్నారు. దేశం మొత్తం జల వివాదాల పరిష్కారానికి ఓ గొప్ప స్టాట్యూలాగా ఈ ప్రాజెక్టు ఉండిపోవడం ఖాయం. దీనికి ఫ్రెండ్షిప్పే పునాది. నిజానికి కేసీఆర్, జగన్ ఇద్దరివి పరస్పర విరుద్ధ రాజకీయ భావాలు. జనరేషన్ గ్యాప్ కూడా ఉంది. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో కేసీఆర్ హోరాహోరి తలపడ్డారు. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై కనీస పశ్చాత్తాపం కూడా కేసీఆర్ వ్యక్తం చేయలేదని చెప్పేవారు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఆయన కుమారుడితో మాత్రం కుటుంబ బావుగులు వాకబు చేసేంత స్నేహాన్ని పెంచుకోగలిగారు. విధాన నిర్ణయాలపై పరస్పరం అభిప్రాయాలు తెలుసుకునేంత చనువు సంపాదించుకున్నారు. దేశంలో ఏ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇలాంటి స్నేహబంధం లేదు. ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న అద్భుతాలే జరిగి ఉండేవనడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచే కాదు, అంతకు ముందు ఉద్యమ కాలం నుంచి ఆంధ్రోళ్లు, తెలంగాణ వాళ్లు అనే విభజన రేఖ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. కానీ అది గత 2-3 నెలలుగా అదృశ్యమవుతోంది. ప్రభుత్వాలతో సహా అధికారులు, నేతలు అందరూ మనమంతా ఒక్కటే అనుకునే పరిస్థితికి వస్తున్నారంటే అది ఫ్రెండ్షిప్ పుణ్యమే. రెండు వేర్వేరు రాష్ట్రాలు కాదని, ఒక్కటేనని కేసీఆర్, జగన్ సమక్షంలో ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో ఓ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలే ఈ స్నేహానికి ఎంత బలమైన పునాది వేశాయో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్, జగన్ స్నేహం రాజకీయ అవసరాలతోనే ఏర్పడి ఉండొచ్చు, కానీ అది ఇప్పుడు వ్యక్తిగతంగా మారింది. ఇరువురి కుటుంబాలు కలిసిమెలిసి ఉంటున్నాయి. ముందుగా చెప్పుకున్నట్లుగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, అలాగే మిత్రులు ఉండరు. రేపటి రాజకీయంలో తేడాలొచ్చినా వీరి స్నేహం మాత్రం ఇలాగే ఉంటుందని ఇప్పటి అనుబంధాలతో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈసారి ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ ఎవరికైనా దక్కాలి అంటే అది ఖచ్చితంగా జగన్, కేసీఆర్లకు మాత్రమే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చీఫ్ మినిస్టర్ సర్స్.